ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి మొదటి టెస్టులో ఇండియా ఘన విజయం సాధించింది. 295 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించినటువంటి కెప్టెన్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభిస్తే తనకు తోడు సహచరులంతా కూడా మంచిగా హెల్పింగ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మనం మెయిన్ చెప్పుకోవాల్సింది స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి రోహిత్ శర్మ, అలాగే శుభమ్ గిల్ బౌలర్లో వచ్చేదలకల ఆల్రౌండర్ జడేజా, అశ్విన్, మహమ్మద్ సమీ ఇదంతా ఎవరు లేకుండా గానీ యువకులతో కెప్టెన్ గా ముందుండి నాయకత్వ లక్షణాలు ఏంటియో బాగా చూపించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ విజయంతో తిను భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అయ్యే స్కోప్ ఎక్కువగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ విజయంతో ఇండియా డబ్ల్యూడీసీలో మళ్ళీ మొదటి ప్లేస్ కు వచ్చింది. 69.61% తో సెకండ్ ప్లేస్ లేకి పడిపోయింది ఆస్ట్రేలియా. అవే కాకుండా కొన్ని రికార్డులు ఉన్నవి. ఆస్ట్రేలియాలో ఈ ఫెర్త్ లో ఇండియా మొదటి టీంగా గెలిచిన టీంగా రికార్డుకి ఎక్కింది. అలాగే ఇక్కడ మెయిన్ మనం చెప్పుకోవాల్సి ఉంటే ఆస్ట్రేలియా కూడా ఇదే మొదటిసారి ఓటమి సవిచూచడము. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో ఇంత ఘన విజయంతో సాధించిన మొదటి టీము ఇండియా. అదే కాకుండా మొట్టమొదటి టెస్ట్లో ఇండియా గెలవడం ఇది రెండోసారి. గతంలో 2018లో జరిగితే మళ్ళీ ఈ మ్యాచ్. అంతేకాకుండా కెప్టెన్ గా మొదటి విజయం సాధించిన వాడిగా రెండవ వాడిగా చరిత్రకెక్కాడు. గతంలో రహానే వంటి మళ్ళీ ఈ మ్యాచ్ లో బుమ్రా సాధించాడు. ఇవే కాకుండా మరిన్ని రికార్డులు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో బెస్ట్ మ్యాచ్ రిటర్న్స్ ది ఇండియా కెప్టెన్ టెస్టులో చూసుకుంటే గతంలో కపిల్ దేవ్ 10 వికెట్లు తీసి 135 పరుగులు వెస్టిండీస్ మీద 1983లో చేస్తే, తర్వాత బిస్వంత్ సింగ్ బేడీ 10 వికెట్లు తీసి 194 పరుగులు చేశాడు. అది ఆస్ట్రేలియాలో పెర్త్ లో 1977లో. మళ్ళీ బిస్వంత్ సింగ్ బేడీనే న్యూజిలాండ్ తో చెన్నైలో 1976లో 9 వికెట్లకు గాను 70 రన్స్ ఇచ్చి, తర్వాత ప్రజెంట్ కెప్టెన్ అయినటువంటి జస్మిత్ బుమ్రానే 8 వికెట్లకు గాను 72 పరుగులు ఇచ్చాడు. అదేకాకుండా బెస్ట్ విక్టరీ మార్జిన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఏషియా, అంటే మన ఏషియాలో కాకుండా బయట కంట్రీలో ఎక్కువ విక్టరీతో సాధించిన దాంట్లో ఇది రెండో మ్యాచ్. గతంలో 318 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది వెస్టిండీస్ మీద 2019లో. మళ్ళీ ఇది 295 పరుగులతో. అంతేకాకుండా బిగ్గెస్ట్ విక్టరీ మార్జిన్స్ చూస్తే ఆస్ట్రేలియా మీద గతంలో 2008లో మొహాలీలో సాధించినటువంటి 320 పరుగులు అయితే ఈ మళ్ళీ ఈ మ్యాచ్ లో 295 పరుగులు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన మొట్టమొదటి టీము ఇండియా. ఇవి కాకుండా ఇప్పుడు మనకు ఆస్ట్రేలియా లూజింగ్ ఫస్ట్ టెస్ట్ 21వ సెంచరీలో చూస్తే, గతంలో సౌత్ ఆఫ్రికాతో పెర్త్ లో 2008లో ఓడిపోతే, తర్వాత 2016లో కూడా ఇదే సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది, 2018లో ఇండియాతో మళ్ళీ ఇప్పుడు ఓడిపోయింది. అలాగే కాకుండా 400 మ్యాచెస్ అగ్రిగేట్ ఫర్ ది ఆస్ట్రేలియా హోమ్ సిరీస్ సిన్స్ 2000 నుంచి చూసుకుంటే 246 పరుగులు సౌత్ ఆఫ్రికాతో 2016లో అయితే, మళ్ళీ ఈ మ్యాచే 342 పరుగులు. తర్వాత జస్మిత్ బుమ్రా టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో గమనిస్తే గత 8 మ్యాచ్ల నుంచి ఇతను 40 వికెట్లు తీశాడు. అది కాకుండా ఇతను అందులో 5 వికెట్లు తీసింది 2 సార్లు ఉన్నవి. ఇవే కాకుండా గతం ఇంకా కొన్ని ఈరోజు మ్యాచ్ లో చూస్తే రికార్డులు, ఇండియా బౌలింగ్ సెకండ్ ఓవర్లోనే మన హైదరాబాద్ బౌలర్ అయినటువంటి మహమ్మద్ సిరాజ్ కవాజాను అవుట్ చేశాడు. కీపర్కు రిషబ్ పంత్ క్యాచ్ ఇచ్చి ఆ తర్వాత కొద్దిసేపు తొందరగానే పీక మెడల్లా కూలిపోతుంది అనుకుంటే స్మిత్ అలాగే ట్రావిస్ వెడ్ అద్భుతంగా కొద్దిసేపు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. స్మిత్ అక్కడ యాంకరింగ్ రోల్ చేస్తుంటే ట్రావిస్ వెడ్ కొద్దిగా విజృంభించాడు. టోటల్ గా చూస్తే స్మిత్ ను అవుట్ చేసినటువంటి సిరాజ్ తర్వాత ట్రావిస్ వెడ్ తో కలిసి మార్స్ కూడా కొద్దిసేపు పార్ట్నర్షిప్ నిలబడిపారు. ట్రావిస్ వెడ్ ను బుమ్రా అవుట్ చేశాడు 89 పరుగుల వద్ద. మిచెల్ మార్స్ ను మన తెలుగు యువ కిరీటమైనటువంటి నితిన్ రెడ్డి క్లీన్ బౌల్డ్ చేశాడు 47 పరుగుల వద్ద. తర్వాత వచ్చినటువంటి అలెక్స్ క్యారీకి టేలెండర్ లో అంత పెద్దగా సహకారం చూపించలేదు. 36 పరుగుల వద్ద తీసిరాన లాస్ట్ వికెట్ గా తీశాడు. మిచెల్ స్టార్క్ ను లియన్ ను వాషింగ్టన్ సుందర్ ఒకటే ఓవర్లో 3 బాళ్లలో 2 వికెట్లు తీసి అది అవరానిపించిండు. చివరిగా ఈ మ్యాచ్ లో జస్మిత్ బుమ్రాకు సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు దక్కితే, అలాగే మహమ్మద్ సిరాజ్ కు 3 వికెట్లు, తర్వాత వాషింగ్టన్ సుందర్ కు 2 వికెట్లు, నితీష్ రాణాకు 1, మన తెలుగు కిరీటమైనటువంటి నితీష్ రెడ్డికి 1 వికెట్ దక్కాయి.
ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ ఇవి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.